కాలేజీల పైన చంద్రబాబు నాయుడు గారు కత్తి ఆ ఏం కాలేజీలు అంటే మెడికల్ కాలేజీల పైన ఎందుకు కత్తి పెట్టిండు అంటే ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు పరం చేయాలి ఫీ పోర్ అని ఒక అద్భుతమైన ఫార్ములాన్ని నేను కనిపెట్టిన దాంట్లో ప్రైవేటీకరణ చేసే కార్యక్రమంలో ఈ కాలేజీల పైన కత్తిపెట్టి పేద విద్యార్థులు తెల్ల కోటేసుకునే భాగ్యాన్ని దూరం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారని చెప్పి ఇలా అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి దీనికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని టీడీపీ హామీ ఏమైంది రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకంతో ఈ ఏడాది ఏడు వందల ఎంబీబీఎస్ సీట్లు పోయాయి తెల్లకోటు ఆశల నీరుగారణతో మండిపడుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు వ్యయప్రాయాసాలు కోర్చి ఏడాదంతా శిక్షణతో సన్నదమైన వారిపై పిడుగు ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ ఇచ్చినా ప్రభుత్వం నిరాకరించడంపై విస్మయం ఏమిటి దారుణం తమ జీవితాలతో ఎందుకు ఇచ్చలగాటమని ఆవేదన ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఏడాది ప్రభుత్వం ప్రారంభించేలా సిద్ధం చేసిన గత సర్కార్ వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు కొత్త కాలేజీల నిర్మాణాల నిలిపేతో మరో వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయినన్న రాష్ట్రము చంద్రబాబు పి ఫోర్ జపంతో ఏకంగా పదిహేడు వందల యాభై సీట్లు నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ పి ఫోర్ ఇది పులివెందుల కాలేజీకి ఎల్ఓపి ఇచ్చిన జాతీయ వైద్య మిషన్ కాలేజీని నిర్వహించలేమని గుట్టు చప్పుడు కాకుండా లేఖ రాసిన సర్కార్ ఎల్ఓపీ ఇవ్వలేదనే అధికారులు బుకాయింపు ఎల్లో మీడియా వంతపాట ఎన్ఎంసీ సాక్షిగా కూటమి సర్కారు కుట్ర బట్ట బయలైంది ఎల్ఓపి ఇచ్చారట ఆల్రెడీ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చేశారు ఆల్రెడీ నడుపుకోవచ్చు అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము ఆ కాలేజీలు నడపలేము ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపలేము ప్రైవేటు పరంజాతం ప్రైవేటుకి అమ్ముకునే కార్యక్రమానికి మేము టెండర్ల పద్ధతిలో సీట్లు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తాం అని చెప్పి చెప్పిందట అంటే మీరు కాడికి పీ ఫోర్లైనా పీ త్రీలో అయినా ప్రజల నెత్తన పిడిగేయటానికి తప్ప మీ పీ ఫోర్లు ప్రజలకి వాళ్ళ ఆశలకు గండి కొట్టడం వాళ్ళు తెల్ల కోటేసుకోవాలని ఆశ పేద పిల్లల పేరెంట్స్ ఏదైతే ఉన్నారో పేద పేరెంట్స్ పిల్లలు ఉంటే వాళ్ళు డాక్టర్లు కావాలనే లక్ష్యానికి ఇలా గండ్లు కొట్టారు తూట్లు పడుస్తుంటారు దానికి ఏం చెబుతారు ముద్దు పేరు పీ ఫోర్ అంట ఎవరికి కావాల పీ ఫోరు దేనికా పీ ఫోరు అంటే కోట్ల రూపాయల డబ్బులు ఉన్నోళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడే పీ ఫోర్ అది పేదోళ్ళు చదువుకునే పీ ఫోర్ కాదు పేద ప్రజలకి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ అనేక ఆశ కళలో కూడా కంటానికి వీలు లేకుండా చేస్తాడు అనేది ఇలా సాక్షి పేపర్ చెబుతుంది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఈ ఈ సంవత్సరం నడుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ అంతకుముందు తీసుకొచ్చింది బిల్డింగ్లు అంత కన్స్ట్రక్షన్ చేసింది దానికి కావాల్సిన సదుపాయాలు అనే చేసింది ఇంకొక ఏడు కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం స్టార్ట్ అయ్యే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఈ ఏడు ప్లస్ ఐదు పన్నెండు కాలేజీలకి మొత్తానికి ఉరితాడేసే కార్యక్రమం కత్తి పెట్టి పొడిచే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేసింది దానివల్ల దాదాపు పదిహేడు వందల యాభై సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద విద్యార్థులు నష్టపోయే పరిస్థితికి వచ్చింది కట్టిండు చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థుల పైన కట్టిండు పేద విద్యార్థులు ఎట్లా మా పిల్లలతో పాటు వైద్య విద్య చదువుతారు ఎంబీబీఎస్ చదువుతారు అనుకుండా మరి ఏంది లేదు ఆయనకు సంబంధించిన అనంగ అనుచరులు ఆయన చుట్టూ ఉన్న కోటరీకి సంబంధించి ఆర్థికంగా వాళ్ళని పైకి తేయడం కోసం మెడికల్ కాలేజీలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కట్టబెట్టే కార్యక్రమం ఇది ఈ రెండింటిలో ఏదో ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయడానికి పీ ఫోర్ అని ఒక ముద్దు పేరు పెట్టి కాలేజీల పైన కట్టిండు ఆశలు నీరు గార్చారు అని చెప్పి పిల్లలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటై కొత్తగా సీటు వస్తే నాలాంటి ఎంతో మంది విద్యార్థులు మేలు కలుగుతుంది కొత్త వైద్య కళాశాలను వెనక్ నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖలు రాయడం సబబు కాదు ఈ ఏడాది సీట్లు పెరుగుతాయని ఎంతో మంది ఆశలు పెట్టుకున్నాం మా ఆశలను ప్రభుత్వం నీరు గార్చింది పూర్ణిమాట నీటి విద్యార్థిని చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన జిల్లా నుంచి పూర్ణిమ నీటి విద్యార్థి మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం ఈ ఏడాది సీట్లు కొత్త కాలేజీలో వస్తేనే సీట్లు పెరిగి మాకు ఇక్కడే చదువుకుంటాం మా ప్రాంతాల్లో చదువుకుంటాం అని మా ఆశలపైన నీళ్లు చల్లారు నీరు గార్చారు ఇది సబబు కాదు అని చెప్పి ఇది ఒక పూర్ణమాది కాదు ఈ మన ఈ యొక్క ఆలోచన ఈ ఆవేదన ఒక పూర్ణమాది కాదు ఆ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులు ఎవరైతే తెల్లకోటేసుకునే డాక్టర్ కావాలని ఆశ పెట్టుకున్నారో వాళ్ళందరి ఆవేశము వాళ్ళందరి ఆవేదన వాళ్ళందరి ఆందోళన ఇది మరి ఎందుకు చేస్తుంది అంటే ఇగో ఈ రెండు సిద్ధాంతాలు ఒకటి పేద విద్యార్థులు చదువుకోవద్దు ఎంబీబీఎస్ అనేది ఒకటి అయి ఉండాలి లేదు ఆయన చుట్టూ ఉన్న కోటరీకి ప్రైవేట్ కాలేజీల రూపంలో సెల్ఫ్ ఫైనాన్స్ రూపంలో దందా చేసుకోవడానికి అవకాశం కావచ్చు ఇది ఒక వార్త